నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్సభ స్థానం నుండి రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై 6,653 ఓట్ల మెజారిటీతో రామ్మోహన్ గెలుపొందారు. ఆరంభం నుండే టీడీపీ వైకాపాల మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. ఓ దశలో విజయం ఇద్దరి మధ్య దోబూచులాడింది. ఇక పోస్టల్ బ్యాలెట్లలోనూ పోటీ కొనసాగడంతో ఎవరు విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. ఎటకలకు శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాత టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడే విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉత్కంఠ భరితంగా సాగినప్పటికీ కలెక్టర్ గారు ఆర్వో చేతుల మీదుగా ఇప్పుడే 6,100 మెజారిటీతో గెలిచి సర్టిఫికేట్ కూడా అందుకోవడం జరిగింది. జిల్లా ప్రజల తాలూకు ఆశీర్వాదం ఎంత బలంగా ఉందనేది మరొకసారి నిరూపించారు. కింజరాపు కుటుంబానికి అందరూ కూడా నిలబడ్డారు. ప్రజాసేవలో అనుక్షణం కూడా నిమిత్తమై పనిచేసినటువంటి మాకు ప్రజలే అండగా నిలబడ్డారు. రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక వేవ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ మా కుటుంబానికి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మరి మాకు అందరికీ కూడా ఇన్ని ఆశీర్వాదాలు అందించినందుకు మా జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.